హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్, వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం ఎలా అనుకుంటున్నారా, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మీ ఆయిలీ స్కిన్ని నార్మల్ స్కిన్గా చక్కగా మార్చుకోవచ్చు. దానికోసం జస్ట్ సింపుల్ టిప్ ఒకటి చెప్తాను. మీరు ఇది కంటిన్యూగా ఫాలో అయితే మీ స్కిన్ అనేది నార్మల్ స్కిన్ లోకి చేంజ్ అయిపోతుంది. సో మీ ఎక్సెస్ ఆయిల్ అనేది పోతుందన్నమాట. సో దానికోసం మీకు ఏం కావాలి, ఎలా చేసుకోవాలనేది చూసేద్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మీలో చాలా మంది బాగా అబ్జర్వ్ చేసి చెప్తున్నారు నా స్కిన్ లో షైనింగ్ ఉంది, బాగా వస్తుంది, మేము ఏం చేయాలని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఇన్ కేస్ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, ఎందుకనంటే గివ్అవే గురించి అడుగుతున్నారు. సో గివ్అవే నేను ప్లాన్ చేస్తున్నాను. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గివ్అవే డీటెయిల్స్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో స్కిన్ షైనింగ్ గా ఉండటానికి మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, డబుల్ క్లెన్జింగ్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. మీ స్కిన్ నాచురల్ గా గ్లోయింగ్ గా ఉంటుందండి. ఎలాంటి హైలైటర్ కానీ ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు నేను జస్ట్ లిప్స్టిక్ అప్లై చేశానండి, ఇంకేం అప్లై చేయలేదు. ఫౌండేషన్ కానీ ఏం అప్లై చేయలేదు. సో నా స్కిన్ చూసినట్లయితే మీకు షైనింగ్ క్లియర్ గా తెలుస్తుంది కదా. సో మీ స్కిన్ కూడా అలానే షైనింగ్ గా ఉంటుందండి, నో ప్రాబ్లం. డబుల్ క్లెన్జింగ్ ప్రాసెస్ అప్లై చేయండి. మీరు కూడా ఫాలో అయ్యారనుకోండి, డైలీ 2 times ఫాలో అవ్వండి. సో డబుల్ క్లెన్జింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీకు కావాలంటే వీడియో లింక్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ లో, అది క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆయిల్ మసాజ్ ఫస్ట్ టైం చేయాలండి, సెకండ్ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఇలా 2 times చేసుకుంటే సరిపోతుంది. డైలీ చేసుకోండి, మీ స్కిన్ నాచురల్ గ్లోయింగ్ గా ఉంటుంది. సో ఇప్పుడైతే ఆయిలీ స్కిన్ ని నార్మల్ స్కిన్ లోకి చేంజ్ చేయడానికి ఒక చిన్న టిప్ చెప్తానండి. ఈ టిప్ మీరు ఫాలో అయ్యారంటే మీ స్కిన్ నాచురల్ గా గ్లోయింగ్ గా ఉంటుంది. సో మీ స్కిన్ ఏంటంటే నార్మల్ స్కిన్ లోకి నాచురల్ గా చేంజ్ అయిపోతుందండి. సో దానికోసం మనకి జస్ట్ 2 ingredients కావాలి. అవేంటంటే, ఒకటి లెమన్ అండి, సో నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్. ఈ 2 ingredients సరిపోతాయి మీకు. నేను చూపించే టిప్ ని మీరు ఫాలో అవ్వాలి అంటే మీకు ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వండి. మీ స్కిన్ నాచురల్ గా నార్మల్ స్కిన్ లోకి చేంజ్ అయిపోతుంది. అండ్ మీకు టీ జోన్ లోనే ఆయిలీ ఉంది అంటే నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ టీ జోన్ లో మాత్రమే ట్రై చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే, మీకు యాక్నీ కానీ పింపుల్స్ బాగా ఉంటాయండి. కొంతమందికి యాక్నీ పర్స్ వస్తూ ఉంటాయి, బాగా పెద్ద పెద్దగా ఉంటాయి. సో వాళ్ళు మాత్రం ఇది ట్రై చేయొద్దండి, ఎందుకంటే ఇందులో లెమన్ ఉంది కదా. సో మీకు కొంచెం ఇచ్చినెస్ వస్తుంది, మంట పుట్టే ఛాన్సెస్ ఉంటాయి, ర్యాషెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో మీకు పెద్ద పెద్ద పింపుల్స్ అంటే బాగా రసికారుతూ ఉంటాయి కదా పింపుల్స్, అలాంటి వాళ్ళు ట్రై చేయొద్దు. ఫ్రెండ్స్, ఫస్ట్ దీనికోసం లెమన్ కట్ చేసుకోవాలి, కానీ ఇది డైరెక్ట్ గా అప్లై చేయకూడదండి. ఒక కాటన్ ప్యాడ్ తీసుకుని 3 to 4 drops లెమన్ సరిపోతుంది మనకి. సో ఆ 3 to 4 drops లెమన్ ని కాటన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. సో కాటన్ మీద స్ప్రెడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అదంతా వెట్ అయిపోతుంది కదా. సో ఈ కాటన్ ని మనం యూజ్ చేస్తాం. సో దీంతో క్లీన్ చేసుకోవటానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి, అందుకే కాటన్ మీద మనం ప్రెస్ చేసుకోవాలి. సో చూసారు కదా, కాటన్ ప్యాడ్ మొత్తం ఇలా వెట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకొక కాటన్ తీసుకుని దాని మీద రోజ్ వాటర్ డిప్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇలా పోర్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక డిప్ చేసుకోవచ్చు. సో రోజ్ వాటర్ మనకి ఇన్స్టెంట్గా రిఫ్రెషింగ్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి, అలాగే మన స్కిన్లో ఉన్న ఆయిలీనెస్ని కంట్రోల్ చేయడానికి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా మనం వెట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నా దగ్గర 2 ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఉన్నది లెమన్, రైట్ సైడ్ ఉన్నది రోజ్ అండి. సో ఫస్ట్ లెమన్తో మనం వైప్ చేయాలి. సో మన స్కిన్ ఎలా వైప్ చేసుకోవాలంటే నార్మల్గా అప్వర్డ్ డైరెక్షన్లో వైప్ చేసుకోవాలండి. ఫస్ట్ లెమన్తో వైప్ చేసినాక తర్వాత రోజ్ వాటర్తో వైప్ చేయాలి, కంటిన్యూస్గా ఒకదాంతో చేయకూడదండి. సో ఫస్ట్ లెమన్ తర్వాత రోజ్ వాటర్ ఇలా వైప్ చేసుకోవటం వల్ల మన స్కిన్ నార్మల్కి రావడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మీకు ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి పింపుల్స్ వస్తే ఇవి క్లీన్ అవడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ప్రాబ్లం ఉంది అంటే మీ నోస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది దీనివల్ల. సో మీరు ఇది ట్రై చేసినట్లయితే మీ స్కిన్ నార్మల్ స్కిన్ లోకి చేంజ్ అయిపోతుందండి, మీ ఎక్సెస్ ఆయిల్ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు టీ జోన్ లో మాత్రమే ఆయిలీనెస్ ఉందంటే టీ జోన్ లో మాత్రమే ఇది అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం మీరు అప్లై చేయాల్సింది
లెమన్ తో, తర్వాత రోజ్ వాటర్ తో అన్నమాట. ఇన్ కేస్ లెమన్ మీకు పడలేదు అంటే మాత్రం లెమన్ ని వాటర్ లో డిజాల్వ్ చేసుకుని అప్పుడు డిప్ చేయండి కాటన్ ప్యాడ్ ని దానిలో, అప్పుడు అంత రియాక్షన్ అనిపించదు. సో మనం ఇక్కడ యూజ్ చేసేది రోజ్ వాటర్ కూడా అందుకేనండి. మీరు లెమన్ తో ఫస్ట్ క్లీన్ చేసినాక రోజ్ వాటర్ తో క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ నార్మల్ టెంపరేచర్ కి రావడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా చేయటం వల్ల మీ స్కిన్ నార్మల్ స్కిన్ గా చేంజ్ అయిపోతుందండి. ఇలా మీ స్కిన్ మొత్తాన్ని ఒకసారి లెమన్ తో డిప్ చేసిన దాంతో, నెక్స్ట్ రోజ్ వాటర్ తో డిప్ చేసిన కాటన్ తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ ని నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలండి. ఎలాంటి ఫేస్ వాష్ యూజ్ చేయకూడదు. అండ్ మీ ఫేస్ ఇలానే ఉంచేసుకోకూడదు కూడా అండి. మీరు ఫేస్ వాష్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి, నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవాలి. సో చూసారు కదా చాలా వరకు క్లీన్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకొచ్చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుందండి. సో మీకు క్లియర్ గా తెలుస్తుంది మీ కాటన్ ప్యాడ్స్ నిండా డర్ట్ ఉంటుంది, మీకు డర్ట్ ఉన్నట్లయితే మీ స్కిన్ మీద. సో ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొచ్చేస్తాను. సో ఫేస్ వాష్ చేసుకొచ్చిన చూసారు కదా నా స్కిన్ ఎంత గ్లోయింగ్ గా ఉందో. స్కిన్ గ్లోయింగ్ గా కనిపిస్తుందా లేదనేది నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అయిందని నాకు తెలుసు. సో హెల్ప్ఫుల్ అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాతో షేర్ చేసుకోండి, నేను నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.